హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బుల్లి తెరపై యాంకర్గా అందరికీ పరిచయమైన పేరు శ్రీముఖి, సుమ, ఝాన్సీ, రష్మి. తర్వాత హాట్ హాట్ అందాలతో ఆకట్టుకున్న యాంకర్గా పేరు పొందింది మన శ్రీముఖి. తన చలాకితనంతో, టాలెంట్తో, అందంతో ఇటు బుల్లి తెరపై అటు వెండి తెరపై ఛాన్సెస్ దక్కించుకుంది. తక్కువ సమయంలోనే తనదైన స్థానాన్ని సంపాదించుకుంది శ్రీముఖి. అయితే డాక్టర్ కావాల్సిన శ్రీముఖి యాంకర్ ఎలాగా మారింది అని తెలుసుకుందాం. 1993 మే 10 నిజామాబాద్లో జన్మించింది శ్రీముఖి. తల్లి లత, తండ్రి రామకిషన్. ఆమెకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. శ్రీముఖి తెలుగమ్మాయి కాదు. తన తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావడంతో అతనికి ట్రాన్స్ఫర్ అయ్యి నిజామాబాద్కు వచ్చారు. శ్రీముఖి తన స్కూల్ ఎడ్యుకేషన్ని నిజామాబాద్లోనే పూర్తి చేసింది. స్కూల్లో ఎప్పుడు నెంబర్ 1 స్టూడెంట్గా ఉంది. ఇక కుటుంబంలో చాలామంది డాక్టర్స్ ఉండడంతో శ్రీముఖిని కూడా డెంటల్ డాక్టర్ చేయాలని ఆమె తండ్రి అనుకున్నాడు. ఇంటర్లో బైపీసీ తీసుకొని చదివింది. నిజామాబాద్లో డెంటల్ సైన్స్లో బీడీఎస్లో జాయిన్ అయ్యింది. సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు సినీ అవకాశాలు రావడంతో మానేసింది. ఏదో ఒక షో విషయమే వాళ్ళ అమ్మ దగ్గరికి టీవీ వాళ్ళు వచ్చినప్పుడు అమ్మాయి బాగుంది, యాంకర్ని చేయమని అడిగితే తండ్రి ఒప్పుకోలేదట. తల్లికి టీవీలో చూడాలి అని తండ్రిని ఒప్పించి పంపించిందంట ఆ తల్లి. అలా మొదటిసారి అదుర్స్ షోలో టీవీ రంగంలోకి ప్రదీప్తో పాటు అడుగుపెట్టింది. సీజన్ 1 మంచిగా చేయడంతో సీజన్2కి కూడా ఛాన్స్ వచ్చింది శ్రీముఖికి. ఆ తర్వాత జులై సినిమాలో ఛాన్స్ కొట్టేసింది, మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చాలా సినిమా ఛాన్సెస్ వదులుకొని టీవీ రంగంలోనే ఉండిపోయింది శ్రీముఖి. ఆ తర్వాత పవన్ సాధినేని అనే డైరెక్టర్ ప్రేమ ఇష్క్ కాదల్ అనే మూవీలో హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కోసమే జబర్దస్త్ను వదులుకుంది. ఆ ఛాన్స్ రష్మికి వచ్చింది. కానీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో అవకాశాలు రాక సంవత్సరం పూట ఖాళీగా ఉంది. ఆ తర్వాత జీ తెలుగులో సూపర్ మ్యాన్ అనే షోకి యాంకర్గా చేసింది. అక్కడి నుండి శ్రీముఖి వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత సూపర్ సింగర్ 9 మా టీవీలో చేసింది. జబర్దస్త్ వద్దన్నా పటాష్ షోకి ఆఫర్ వచ్చేసింది. అలాగే రవితో కలిసి పటాష్ షోలు చేసింది. ఆ షో బాగా సక్సెస్ అయింది. ఇంకా శ్రీముఖి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళ కన్నడలో కూడా అడుగుపెట్టేసింది. ఇలా తమిళ కన్నడ భాషల్లోని సినిమాలు కూడా చేసేసింది. శ్రీముఖి పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. చాలా ఆడియో ఫంక్షన్స్కు వెళ్ళింది. ఇక చివరిగా బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది శ్రీముఖి. మరి ఆ టైటిల్ గెలిచి రావాలని మనందరం కోరుకుందామా? మరి మీకు శ్రీముఖి అంటే ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్సో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.